మీ ప్రేమతో నాకు ఒక చీర పంపినా నాకు ఆనందమే. నాకు ఏసీ పంపామంటే అమ్మ నాకు చాలా ఆనందం వేసింది. ఎలా మాట్లాడాలో కూడా తెలియలేదు. 4 రోజులు బట్టి వేసి ఆన్ చేద్దాం మాట్లాడదాం, మీతో మాట్లాడేసి ఆన్ చేద్దామని 4 రోజులు బట్టి తెలియజేస్తున్నాను. ఏట్రా బాబు మాట్లాడతలేదు నువ్వంటే అమ్మ మనకి మాపులకు పగలని వాళ్ళకి పగల వాళ్ళకి మాపులు అన్నట్టు ఉంటుంది. మాట్లాడడానికి అవదు అని చెప్పాడు బాబు. పొద్దుడు కూడా చెయ్యి బాబు అని మళ్ళీ చెప్పాను. చెప్తే ఇక ఇంట్లో పిలిచాడమ్మా ఆ బాబు కూతురుతో మాట్లాడతాను అని వేసి ఆన్ చేద్దాను నేను. ఇదిగా అమ్మా అదిగో కనిపిస్తుందా అమ్మా. అలాగని ఇంట్లో పిలిచాడు, ఎందుకు బాబు కూర కొన్నావు కదా, కూర ఉంది కదా అంటే అక్క పంపించింది మరి నీకు బిగిస్తాను అలాగని పిలిచాడు అనమాట. అక్కతో మాట్లాడేదాకా నువ్వు ఆన్ చేయొద్దు అని చెప్పాను నేను. మరి నీతో మాట్లాడేదాకా నాకు ఆనందం ఎంత ఆనందం వచ్చిందో మరి. నీతో మాట్లాడాక మనం ఆన్ చేసుకోవచ్చు బాబు, అలా పిలిచేది వదిలే అన్న. అలాగే అమ్మా ఇప్పుడు ఆన్ చేస్తాను ఎదుర్కొంటారే. ఎదుర్కొంటా ఆన్ చేసి నువ్వు పంపించిన నాకు ఆనందంగా ఉండాలి కదా, ఎదుర్కొంటాను ఆన్ చేస్తామని అనుకున్నాను ఇప్పుడు దాకానే. అది నొక్కాలా తెలీదు కదా మరి ఏ నొక్కాలో. నాకు కూతురు పంపిన ఆనందం మరి నాకు ఆనందం కదా మరి. అప్పుడు ఆన్ చేస్తాను లేమ్మ కంగారు లేదు అంటే వద్దు బాబు, ఇప్పుడు అక్క మాట్లాడేదాకా నువ్వు ఆన్ చేయొద్దన్నా నేను. నాకు చాలా ఆనందం వేసిందమ్మా. ఎందుకు బాబు ఎంత రేటు ఇంత డబ్బు రేటు పంపించారు, నాకు ఒక్క సీర పంపిన నాకు ఆనందంగా ఉన్ను అక్క నా కష్టం చూడలేక పంపించింది వేసి అలాగని నాకు చాలా చాలా ఆనందం వేసిందమ్మా. నువ్వు కనిపిస్తావు ఇలా ఎడతా బాగా ఉంది అమ్మ. ఇప్పుడు మటుకైతే ఆరోగ్యం అయితేని ఇంకా ఈ మధ్యలో ఫంక్షన్కి వెళ్ళడం రావడం ఎవరో ఒకటి చెప్పడం మా చెల్లిగారు మనవరాలు పెద్ద మనిషి అవి భోజనాలకు వెళ్ళి రావడం సరిగ్గా వంటలు చేయలేకపోతున్నాను ఎండకి వెళ్ళొచ్చి ఎండకి వెళ్ళడం రావడం ఎక్కడికి వెళ్ళొస్తే బాగోదు కదమ్మా. మరి దగ్గర వాళ్ళు అందరూ ఏదో ఫంక్షన్ చెప్తారు మంచి అని చెడ్డని వెళ్ళడం రావడం సరిపోతుంది ఎండకి చేసొచ్చి చేయలేకపోతున్నాను. అవునండి అవునమ్మా హ్యాపీ అమ్మా నీ దయవల్ల అయితే హ్యాపీగానే ఉన్నాను. అలాగే అమ్మా బాయ్ అమ్మా సరే మన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు అయితే స్థిరస్థాయిగా మన గుండెల్లో అయితే నిలిచిపోతాయి అన్నమాట అండి. అంటే మనం ఉన్నంతకాలం బ్రతుకున్నంతకాలం కూడా కొన్ని మన జీవితంలో జరిగిన సంఘటనలు మర్చిపోకుండా అలాగే స్థిరస్థాయిగా అయితే ఉండిపోతాయి అన్నమాట. సో అలాంటి సంఘటనలో అమ్మకి
ఇది ఒక సంఘటన అనమాట అండి, మర్చిపోలేని సంఘటన అనమాట. సో ఏసీ వచ్చినప్పటి నుంచి అది బిగించిన తర్వాత నుంచి, సో ఏసీ ఆన్ చేసిన తర్వాత రాత్రి అంతా కూడా అమ్మ ఏసీ గదిలో పడుకుంది. ఉదయం లేచిన తర్వాత ఏమ ఎలా ఉంది ఏంటి అని అడిగితే ఆ అమ్మ యొక్క ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేని విధంగా అయితే ఉన్నాయన్నమాట అండి. నిజంగా ఈ అమ్మకి ఇంత ఆనందం ఇంత సంతోషం కలిగించేలా చేసిన సిస్టర్కి నిజంగా ఏమి చిరునామ తీర్చుకోలేము. నాకు కూడా మాటలు రావట్లేదు నిజంగా అమ్మ ముఖంలో అంత ఆనందం చూసేసరికి. అక్క అమ్మ ముఖంలో ఆ ఆనందానికి కారణం 100% నువ్వే అక్క. అది ఎలా అంటే అమ్మ నేను ఇలా పల్లెటూరులో ఉండి ఇలా కాకుండా వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతమంది అభిమానాన్ని పొందాము. సో ఇలా ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చి అమ్మ అభిమానం మాటలు రావట్లేదన్నమాట. సో నిజంగా అమ్మ అయితే చాలా చాలా హ్యాపీ అండి. ఏసీ రూమ్లో పడుకోవడం లేవడం అక్క లైవ్లో ఉండగానే ఏసీ ఆన్ చేసిందనమాట. నిజంగా అమ్మ ఆనందానికి అయితే వాల్యూ కట్టలేని ఆనందం అనమాట. సో జీవితాంతం అమ్మ మనసులో ఉండిపోతాం అక్క. నిజంగా నేను నాకు కూడా మాట రావట్లేదు అమ్మ ముఖంలో ఆనందం చూసి జస్ట్ చెప్తున్నాను అనమాట. అభిమానం చూపిస్తారు కొంతమంది. సో ఇంతలా అభిమానాన్ని పొందే అదృష్టం అమ్మకుంది. అలాగే అమ్మ కళ్ళల్లో అమ్మ మాటల్లో ఆ ఆనందాన్ని చూసే అదృష్టం నాకు అక్కకి మీ అందరికీ ఉందన్నమాట. సో అక్కతో ఏసీ పంపించిన అక్కతో మాట్లాడేటప్పుడు అమ్మ కళ్ళల్లో ఆనందం మీరు చూసి ఉంటారు కదా. సో ఇది మీకు చూపించాలని చెప్పేసి హారిక అయితే రికార్డ్ చేసిందనమాట. సో ఇదండి ఏసీ పంపించిన అక్క కోసం. మీరేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే అక్క ఎలా ఏసీ పంపించినారో వీడియో తీయగానే కామెంట్స్ అయితే చాలా చాలా ఏసీ పంపించిన అక్కకి చాలా మంచిగా కామెంట్స్ చేస్తారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, ఇది ఈ వీడియో అమ్మ కళ్ళల్లో ఆనందం చూపిద్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేసాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.